नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शोभाना वाईएसआर कड़प जिला कलेक्टर कार्यालय एदुरुगा सीआईटीयू आध्वर्यंलो आपकास आउटसोर्सिंग एंप्लायीस निरसन कार्यक्रम निर्वहिंचबडिंदी। ई निरसन कार्यक्रम उद्देशिंची आंध्र प्रदेश आउटसोर्सिंग फेडरेशन वाईएसआर कड़प जिला गौरव अध्यक्षुलु बी मनोहर तेलियजेस्तू ई रोजु आपकास आउटसोर्सिंग उद्योगुलंदर्नी पर्मनेंट चेयालनी ई निरसन कार्यक्रमानि निर्वहिंचडं जरिगिंदनी राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी अधिकारंलोकि राक मुनुपु पादयात्रलो ई राष्ट्रंलो उन्नटुवंटि 350,000 मंदिनि कांट्राक्ट उद्योगुलनु मोत्तं थर्ड पर्सन पनिचेसिन वाळ्ळ अंदरिनी पर्मनेंट चेस्तानानि अन्नारनि अधिकारंलोकि वच्चाक कांट्राक्ट उद्योगुलनु एवरिनी पर्मनेंट चेयलेदनि तेलिपारु। काबट्टि आपकास आउटसोर्सिंग उद्योगुलंदर्नी पर्मनेंट चेयालनि आपकास आउटसोर्सिंग उद्योगुलंदरिकी राष्ट्र प्रभुत्वं एंपीएस अमलु चेयालनि प्रभुत्व संक्षेम पथकालु अमलु चेयालनि अंदरिनी कांट्राक्ट पद्धतिलोकि मार्चालनि 3 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేసుకున్న వెంటనే రెగ్యులర్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈలోగా సమాన పనికి సమాన వేతనం సమాన సౌకర్యాలు లీవులు అమలు చేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ కడప జిల్లా గౌరవ అధ్యక్షులు బి మనోహర్ జిల్లా కార్యదర్శి రవి ప్రకాష్ జిల్లా అధ్యక్షులు బి వెంకట సుబ్బయ్య రిమ్స్ ఆప్కాస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సుదర్శన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏసన్న రాజారత్నం కార్యదర్శులు కొండయ్య రిమ్స్ కార్మిక వర్గం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్ని శాఖల కార్మికులు పాల్గొన్నారు। ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ రామాపురం మండలం అన్నమయ్య జిల్లా। आपकाश उद्योग पर्मनेंट चेयरनि कड़प कलेक्टर आंदोलन जो मुख्य राष्ट्र मुख्यमंत्री गार अधिकार राक मुन पादयात्रो राष्ट्र में उ 3 लक्षल मंदी कांट्राक्ट उद्योग मतलब थर्ड पर्सन पे अंदर पर्मनें अधिकार कांट्राक्ट उद्योग पर्मनेंट केवल 2014 पर्मनें ईन अधिकार तरह थर्ड पर्सन दवल आपकास अने पेर पेटी अम्म दिटाकूर नी अम्मना रूप में राष्ट्र मुख्यमंत्री गारु एवरिस्तू का मुख्यमंत्री गारु माट तप्पुद्दु मडम तिप्पुद्दु कांट्राक्ट उद्योग आपकास उद्योग पर्मनेंट चेयालनि सीआईटी गारु डिमांड चेस्तू राजशेखर रेड्डी गारु मुख्यमंत्री उन्नप्पुडु रिम्स प्रतिष्ठात्मक अक्कड निर्मिंचडं जरिगिंदि निर्मिंचिनप्पटि नुंचि इक्कड उन्नटुवंटि उद्योगुलु 3000 नुंचि ఈరోజు పని చేస్తా ఉన్నారు। జీతం మెరగల వేతనం మెరగల పిల్లలు పెరిగినారు కానీ వేతనం మెరిగే పరిస్థితి లేదు। కానీ ఒకటి మాత్రం పెరిగింది ధరలు విపరీతంగా పెరిగినాయి తప్ప వేతనం పెరగలేదు। వేతనం పెరగాలి అని చెప్పి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సీఐటీగా చెప్పదలుచుకున్నాం। ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం। కాబట్టి సమాన పనికి సమాన వేతనం లేదు ఇవ్వాలి। రెండోది ఒకే డిపార్ట్మెంట్లోనే ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు ఆఫ్కాస్ ఉద్యోగి ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగి 20 లక్షల రూపాయల జీతం వస్తుంది కానీ ఇవ్వద్దని మేము చెప్పాలి। అదే స్థాయిలో ఈరోజు ఆఫ్కాస్ ఉద్యోగులను అంటచ్చుబుల్టీగా వివేక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను। కాబట్టి ప్రభుత్వ ఉద్యోగితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగి ఆఫ్కాస్ ఉద్యోగి కూడా వేతనాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। వీళ్ళకి పేరు మాత్రం ఆఫ్కాస్ ఉద్యోగులు తన ఉద్యోగిగా పేరు చెప్తా ఉన్నారు। ఉద్యోగి పేరు పెట్టిన తర్వాత వీళ్ళకి వచ్చే 15,000 వల్ల ఆ సంక్షేమ పథకాలు ఏ ఒకటి వర్తించడంలే అమ్మఒడి రాదు అసార రాదు వసతి దీవెన రాదు విద్యాకానిక రాదు లేకపోతే ఇట్లాంటి ఏ రకమైనటువంటి పథకాలు జగనన్న పేరు పెట్టుకునే ఏ పథకం వీళ్ళకు వర్తించదు అంటే ఓట్లేయడానికి మాత్రమే అరుగులా లేకపోతే ఓట్లేయడానికి అరుగులు ఈరోజు పథకాలకు అరువులు కాదా అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం। చిన్న ఉద్యోగులు ధరలకు అనుగుణంగా ధరలు పెరుగుతున్నటువంటి రీతిలో వీళ్ళకందరికీ సమానమైన పనికి సమాన వేతనం ఇచ్చి మొత్తం ఆఫ్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటీగా ఆందోళన చేస్తాను। కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి మీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ మ్యామ్।